TEDEPA జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కొనసాగే తీరుతుందని ఆ పార్టీ దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. లోకేష్ యాత్ర 100 రోజులకు చేరుకున్న సందర్భంగా పోతునూరులో చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో సంఘీభావ యాత్ర నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ యాత్రను ప్రారంభించారు. 10 కిలోమీటర్ల మేర యాత్ర సాగగా దోసపాడు కొవ్వల మీదుగా దెందులూరు వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ సీఎం జగన్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే లెక్కలు తెలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, పలు మండలాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్థం చేసుకోవాలి. వెనకాల నడవాలండి, ఎవరు కూడా ఎవరు నడవద్దు. ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి, అందరూ కూడా వెనకాల నడవండి. ఎమ్మెల్యే యువగణం పాదయాత్రకి సంఘీభావంగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి, అన్ని గ్రామాల నుండి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మనము 9 కిలోమీటర్లు పాదయాత్ర చేయవలసిన అవసరం ఉంది. ఓపిక్గా అవకాశం ఉన్నంత మేరకు విజయవంతంగా పాల్గొవాలి. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ, మీరందరూ కూడా మరి ఎదరికి నడవలసిందిగా పాదయాత్రలో కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాం. అంతా ఎక్కడా కూడా తోసుకోకుండా దెందులూరు వరకు ఎన్టీఆర్ బొమ్మ దగ్గర నుండి మళ్ళీ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర వరకు పెట్టాం. అక్కడ వరకు కూడా ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ ఆఖరి దాకా కూడా పాల్గొవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.